విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో సాయిబాబా గుడి వెనుక ఉన్న బాలుర వసతి గృహంలో హాస్టల్ వాడిందే రాజ్యం. అతను చెప్పిందే చట్టం, అతను చేసేదే న్యాయం. ఆర్టీఐ అసోసియేషన్ నెంబరు వెళ్లి సమాచార బోర్డు మీద ఫోన్ నంబర్లు ఎందుకు పెట్టలేదు అని అడుగుగా, నా ఇష్టం, నేనిప్పుడు రాస్తాను లేదంటే లేదు అనే తరకముతో సమాధానం చెబుతున్నారు. సమాచారం అడిగిన వ్యక్తితో మర్యాదపూర్వకముగా మాటలు ఆడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దురుసుగా ప్రవర్తన, విలేకరులపై దౌర్జన్యం, వీడియోలు తీయనివ్వకుండా అడ్డుపడ్డ వార్డెన్, ఎవరి అండదండలతో ఈ దౌర్జన్యం చేస్తున్నారు? జోబిలెన్స్ చేస్తాను రేట్ స్వామి, జోబిలెన్స్ పెట్టుకుంటారా, అక్కడ రాసి పెడతారండి, మీరు అక్కడ రాయాలి కదా. అలా కాదు స్వామి, గురుగారు బోర్డు మీద నెంబర్ ఎందుకు రాలేదు అడిగాను. అంతే, అది రాస్తానే చెప్తాను. అది నేను ఒక 3 నెలల క్రితం వచ్చినప్పుడు కూడా అలాగే ఉందండి, బోర్డు మీద పేరు లేదు. 3 నెలలు దాటితో ఇక్కడ రాస్తానంటే అర్థం ఏంటండి? మరి హౌస్ కోట అక్కడ అవన్నీ మాకు ఎందుకు స్వామి? మీరు రెంట్ హౌస్ సొంత హౌస్ అండి, మీరు రెంట్ హౌస్ సొంత హౌస్, ఓన్ హౌస్ కదా, మరి ఇక్కడే ఉంటారు. దాని మా హౌస్ ఇక్కడేనండి, మేము ఇక్కడే ఉంటామండి, మీ హాస్టల్ లోనే ఉంటామండి. మరి ఎందుకు వచ్చామండి? లేరు, మీరు హాస్టల్ రాలేదు. ఎందుకు రా తప్పు అంటే తప్పులాగా చేస్తాను నేను, ఏమైనా తప్పులు క్షమించండి స్వామి. మీరు అలా తప్పు మాట్లాడుతున్నారు, తప్పు మాట్లాడాలి. ఏమి తప్పు మాట్లాడాలో చెప్పండి. అయితే వాయిస్ ఇవ్వండి, మీరు ఇక్కడ చెయ్యండి సార్. ఇది వాయిస్ ఇవ్వడం, ఇక్కడ నిలబడండి స్వామి. ఫైర్ అయ్యారు కదా స్వామి, అది కూడా నా దగ్గర వీడియో ఉంది. మీరు నా మీద ఫైర్ అయ్యి చెప్పండి. ఏంటి నెంబర్ లేకుండా సమాచార చట్ట బోర్డు మీరు ఎలా ఇక్కడ ఇష్యూ చేశారు? మీరు బోర్డు ముందు ఫోటో తీస్తాను, ఫోటో తీయలేదండి, వీడియో తీస్తున్నారు. ఇక్కడ కనీసం బోర్డు కూడా మీరు రెస్పాన్సిబిలిటీ లేకుండా తీసుకొని మీరు ఎందుకు రాయలేదు సార్? ఎప్పుడు రాస్తాను చెప్పండి. ప్రాబ్లం ఏంటండి? బోర్డు మీద అది ఎన్ని నెలల నుంచి ఉన్నది, అలాగా పేరు లేదు, ఊరు లేదు, మీ సమాధానం అలా ఉంది. నేను నార్మల్గానే అడుగుతున్నాను స్వామి, మీరు సీరియస్ అవ్వకండి. నేను నార్మల్గా చెప్తా ఉన్నాను. నేను ఇప్పుడు నేను గట్టిగా సీరియస్ అయినా